పుత్రాదిచ్చేత్ పరాజయం అంటారు. అంటే పుత్రుడి చేతిలో ఓడిపోతే తండ్రికి సంతోషం అంట. ఆ సంతోషం మీలో ఉన్నప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా అక్కడ దాకా వెళ్ళిపోయాడు ఇంటర్నేషనల్. పుత్రాదిచ్చేత్ పరాజయం అని సంస్కృతం శ్లోకం. అంటే పుత్రుడి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడంట తండ్రి. అంటే వాడు నా కళ్ళ ముందు అంతవాడయ్యాడు అని. అది ఇవాళ మేము ప్రభాస్లో చూస్తున్నాం. కానీ మీరు ఓడిపోతే మేము తట్టుకోలేం. మా బాధ అది. అసలు ఇప్పుడప్పుడే ఒప్పుకుందామా ఒప్పుకోవద్దా? అసలు 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 కాదండి. ఇప్పుడు కొడుకు పెరగాలని అనుకోవడం ప్రతి తండ్రి అనుకుంటాడు. కానీ కొడుకు ముందు ఓడిపోవాలని ఎవరు అనుకోడండి? ఓడిపోవడం అంటే మీ ఇద్దరం ఇప్పుడు ఒకే సినిమాలో యాక్ట్ చేసి ఒక క్యారెక్టర్ దీని క్యారెక్టర్ యాక్ట్ చేసి అంటే తనని మించిన వాడవటమే పుత్రాదిచ్చేది పరాజయం అంట. అర్జునుడు ద్రోణుడు మొట్టమొదట ద్రోణుడికి ఏం చేశాడు? పరాజయం వేరండి, ఓడిపోవడం వేరండి. శ్లోకం అలా ఉంటుందండి. పుత్రాదిచ్చేత్ పరాజయం అంటే పుత్రుడి చేతిలో ఓడిపోయినప్పుడు మాత్రమే తండ్రి గర్వపడతాడు తప్ప ప్రపంచంలో ఎవరి చేతిలో ఓడిపోయినా ఆనందపడ్డు గర్వపడ్డు బాధపడతాడు ఇంకోళ్ళ చేతిలో అయితే. ఓడిపోవడం అనేది కృష్ణదాస్ జీవితంలో లేదు. అది మాకు ఇప్పుడు నచ్చింది ఆన్సర్. కవి కవివరేణ్య నీ మాటలతో మాటలతో యుద్ధంతో ఓడించాలని కూడా ప్రయత్నం చేయవద్దు. అవును కాదండి, నాయుడు గారి కుటుంబంలో మీ డైలాగు నేను జీవితకాలంలో ఎంతమందికి చెప్తూ ఉంటాను. అది సత్యనారాయణ గారు స్నేహితుడు మీ దగ్గరికి వస్తాడు, మీరు అడుగుతారు ఏంట్రా కష్టాల్లో ఉన్నావు నీకేన. నేను కష్టాల్లో ఉన్నాను. నాకు ఉంది ఒక వ్యసనం, అదేమిటంటే స్నేహితులు. ఆ స్నేహితులు కనపడితే చాలు నాకు హృదయం స్పందించుద్ది. కడుపు నిండా నిండుదంటారు చూడండి, హృదయం నిండా సంతోషం వాళ్ళతో మాట్లాడినా కానీ చేసినా కానీ. ఎందుకంటే అప్పటి నుంచి ఉన్న సారథి కమెడియన్ నా సినిమాల్లో చాలా గొప్ప క్యారెక్టర్ వేశాడు. భక్తి కన్నప్పలో, అమరదీపంలో, అలాగా అలాగే సత్యరాజ్ అని ఒక ప్రొడక్షన్ ప్రొడ్యూసరు, చాలా పిక్చర్లు నాతో తీసాడు ఆయన కూడాని. ఆయన మొట్టమొదటి నేను వచ్చినప్పుడు ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. అలాగా స్నేహితుల్ని చూస్తే నాకు మహానందం. అదొక వీక్నెస్ అని కూడా అనుకోవచ్చు, అంత వీక్నెస్ అంత ఇదన్నమాట. అందుకని వ్యసనం అన్న. హాయ్ ఐ ముస్కాన్ సేఠి. హాయ్ దిస్ ఇస్ యామిని భాస్కర్. హాయ్ దిస్ ఇస్ కశ్మీరా. హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అబౌట్ మూవీస్, మూవీ రివ్యూస్ అండ్ గాసిప్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు అండ్ ప్రెస్ హియర్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, రివ్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ. Thank you.